నీలాంజన చిన్న ప్రొడక్షన్ బ్యానర్ మీద ఆపరేషన్ దుర్యోధన 2 సినిమాని నిర్మించి ఈ నిర్మాణంలో నా మిత్రుడు ఏబి శ్రీనివాస్ కో పార్ట్నర్గా మరి అదేవిధంగా మా మిత్రుడు ఫిలిం నిర్మాత మండలి చైర్మన్ అయినటువంటి నట్టి కుమార్ గారి సహకారంతో చక్కగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో జగపతి బాబు గారు, ప్రజల కోట గారు, బ్రహ్మానంద గారు చక్కటి ఆర్టిస్టులను కూడా పెట్టుకొని అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రివర్గులైనటువంటి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు న్యాయశాఖ మంత్రి వారు ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నీతి నిజాయితీ అనే పదానికి నిర్వచనం పలుకుతూ ఉన్నాడో దానికి అనుగుణంగా ఈ చిత్రం కూడా రాష్ట్ర ప్రజలు మరి రాష్ట్రంలో మంత్రులందరూ కూడా ఇట్లా ఉండాలి, బ్లాక్ మనీ అదేవిధంగా వైట్ మనీ అనే దానికి నిదర్శనం ఏమిటి అనేటువంటి కోణంలో చూపించాం. అనుకున్న లొకేషన్లో అనుకున్న దానికంటే కూడా చాలా చక్కగా నిర్మాణం జరపడం జరిగింది. మరి అదేవిధంగా 5వ తారీఖు నాడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. సుమారు 260 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఒరిస్సా, కర్ణాటక, అమెరికా డల్లాస్ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా 12 సెంటర్లు అమెరికాలో కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో ఆటంకాలు కలిగజేసినా కూడా ఈ సినిమాను మేము ఎక్కడ ఆపకుండా మరి 5వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2 సినిమా జూలై 5న ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి నిర్మాతలు జిట్టా సురేందర్ రెడ్డి గారు, అలాగే బేబీ శ్రీనివాస్ గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందం హరిచంద్ర గారు డైరెక్షను, జగద్బాబు గారు, పోసాని కృష్ణమురళి, అలాగే రావు రమేష్ గారు, ఆర్కే, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, ఇంకా చాలామంది, జ్యోతి, ఇంకా చాలా మొత్తం టోటల్గా అందరూ సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకు అందరూ సహసహకారులు అందించి సినిమాని బిఫోర్గానే పూర్తి చేశారు. కానీ ట్యాక్స్ ఎగ్జామిషన్ సర్టిఫికెట్ లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ సినిమా లేట్ అయింది. ఆ సినిమా ఈ జూలై 5న ఆంధ్రదేశం అంతటా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అవుతున్న సినిమా ఆంధ్రదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి పెనుమార్పులు తెస్తుందని మాత్రం చెప్పగలం. ఎందుకంటే దీనికి వాళ్ళను వీళ్ళను ఉద్దేశించి తీసిన సినిమా కాదు. సమాజంలో ఏం జరుగుతుంది, బ్లాక్ మనీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఈ బ్లాక్ మనీ ఉంటే మనకి రూపాయి వాల్యూ ఎంత పడిపోయి డాలర్ వాల్యూ ఎలా పెరుగుతుంది అనేది ఉదాహరణ చూస్తున్నాం. నిన్న మన అవాళాలు డబ్బులు ఎలా ఉండిపోయి అనేది ఇలా మొత్తం టోటల్గా ఈ ఉద్దేశం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న ట్రెండ్ జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది. అలాగే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఉత్తమ చీఫ్ మినిస్టర్గా చేశారనేది దానికి, అలాగే ఆ క్యారెక్టర్లో ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు మంత్రివారు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు యాక్ట్ చేశారు. అలాగే టోటల్గా అందరూ కూడా జిట్టా సురేందర్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే బాబుమోహన్ గారు అందరూ ఒక పొలిటికల్, ఇది ఒక పొలిటికల్గా నడిచింది. ఈ పొలిటికల్లో ఈ బ్లాక్ మనీ అమౌంట్ విదేశాలకి ఎలా తరలిలింది, హవాలా బ్రోకర్గా వ్యవహరించింది మన పోసాని కృష్ణమురళి గారు, ఈ డబ్బుని ఎలా తరలిస్తారు, ఎలా తరలించారు అనేది కళ్ళు కరగట్టిన చూపించాం. అలాగే జేడీ అశోక్ అనే జగబాబు క్యారెక్టర్ సిబిఐ ఆఫీసర్గా ఎలాగొచ్చింది, అసలు ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఎలాగ పట్టుకున్నాడు, ఎక్కడి నుంచి వైట్గా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా మేము డౌట్లుగా వైట్గా వచ్చింది, ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఇక్కడ మామూలుగా డబ్బుగా దొరికితే కానీ మాకు అవసరం లేదు, వైట్గా దొరికితే మేము చాలా నిజాయితీ పడి అనుకున్నది కూడా, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దగ్గర నుంచి వచ్చింది కూడా మొత్తం టోటల్గా అందరూ కళ్ళు కట్టినట్టు చూపించి చేసాం. ఇదన్నీ కూడా టోటల్గా అన్ని ఆధారాల ప్రకారంగానే చేసాం తప్ప ఏదో మనం ఏదో ఒక దీంట్లో ఊహించుకొని చేసే సినిమా కాదు. ఇప్పుడు నిజ జీవితంలో ఏదుందో అన్ని సినిమా రేపు జూలై 5న ప్రపంచం అంతా కూడా థియేటర్లోని చూసిన తర్వాత ప్రజలు ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా చూడాలి. ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత ఈ రాజకీయం అంటే ఏంటి, ఈ రాజకీయ నాయకులు అంటే ఏంటి, ఈ మొత్తం టోటల్గా ఆఫీసర్స్ అంటే ఏంటి, ఒక అటెండర్ నుంచి ఒక సీఎం దాకా లంచం తీసుకుంటే మనం ఎంత నష్టపోతున్నాం, ఆ లంచం తీసుకుంటే ఏటి పరిణామాలు అనేది దీంట్లో మొత్తం టోటల్గా పెట్టడం జరిగింది. అందుకే ఈ సినిమా టోటల్గా ప్రతి ప్రేక్షకుడికి కూడా రేపు జూలై 5న రిలీజ్ అయ్యి అందరూ కూడా చూసి దాన్ని బట్టి మీరు అందరూ కూడా దాన్ని చెప్తారనేసి ఆశిస్తూ, కాలం కలిసి వస్తే ఇలాగ అందరికీ నలుగురికి ఈ రాష్ట్రంలో మాఫియా డాన్, అలాగే ఇక్కడ ఇసుక మాఫియా, అన్ని మాఫియా లాగా ఇక్కడ సినిమా మాఫియాని తరిమి కొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టిలోకి వస్తుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారే కంపల్సరీ ఈ 4-5 మాఫియా డాన్ని ఎవరెవరు చేతుల్లో ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎన్ని రోజులు లేవు, ఇంకా 6 నెలల సంవత్సరం ఎలక్షన్స్ టైం ఉంది. ఆ ఎలక్షన్స్ టైంలో ఏ మినిస్టర్లు అయితే ఇక్కడ అండగా ఉన్నారో వాళ్ళకి
వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారనేది మాత్రం తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.